मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी प्रमाण रोजु नीचे ई रोज वरकू सब स्टेशन प्रारंभ संक्षेम अभिवृद्धि कार्यक्रम प्रवेश अभिवृद्धि पदों की नड़पुर शासन सभा स्पीकर तमिनेनी सीताराम पे శ్రీకాకుళం ఆముదాల వలస మున్సిపాలిటీ ఇండస్ట్రీ ఏరియాలో 1133 కేవీ సబ్మిషన్ ప్రారంభించిన శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఈ రోజు ఎంతో సంతోషకరమైన దినం ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సంవత్సరం కావస్తున్న తరుణంలో ఎంతో సంతోషంగా ఉందని అటు అభివృద్ధి సంక్షేమం రెండు ఎక్కడ అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల యొక్క ఇంటికి చేరేలాగా ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని నియమించి వారి సేవలను నేరుగా లబ్ధిదారులకు అందేటట్లు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం బట్టి ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ రమేష్, డిఈ పాత్రుడు, ఏడీజీ సురేష్, ఎస్ఏఓ తాతాచార్యులు మరియు తూర్పు పంపిణీ విద్యుత్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. దాన్ని కూడా మనం క్లియర్ చేసుకొని సెలవు చేసుకుందాం. ఇదేం లేదు, ఇది మన కోఆర్డినేషన్, కోఆర్డినేషన్ పరిశీలిషను వాళ్ళు ప్రతిసారి మనం రిక్వెస్ట్ చేసుకొని మనం వెళ్ళాలి. ఆర్డర్స్ వ్యవస్థ అంతే కాదు, మనం అందరికీ కూడా స్నేహపూర్వకంగా సమన్వయపరుచుకొని ఫలితాలను మనం అల్టిమేట్గా రాబెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ మన ఆంధ్రాకి బలమైనటువంటి మనకి సోర్సెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. అన్నింటికంటే మనకి రైల్వే స్టేషన్ అనేటువంటిది మనకి పెద్ద బలం. ఆ రైల్వే స్టేషన్ని బేస్ చేసుకొని ఏవేవైతే మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలో దాన్ని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టెలిస్కోపిక్ డంపింగ్ ప్లాన్ రిక్వైర్. నేను ఈ మన సరిబుద్ధులది దానికి ఏమిటంటే ఇమీడియట్గా నాకు రేపటికే మీరు ప్రాసెస్ పెట్టేస్తే, ఎందుకంటే మీకు పవర్లో అంటే అంటే ఎలక్ట్రిఫికేషన్ దీంట్లో టెర్మినాలజీస్ కొద్దిగా టిపికల్గా ఉంటాయి కాబట్టి అది మీరు మైన్యూట్గా రాసిస్తే నేనే డివోస్కి పంపిస్తాను. ముందుకి అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ఎక్కడ రాజీ పడకుండా వెళ్దామని చెప్పి అందుకు మీ అందరి సంపూర్ణ సహాయ సహకారాలు మా ఈ టీంకి మీరు అందించాలని, మున్సిపాలిటీలో ఉన్నటువంటి దీన్ని మన అభివృద్ధిని శరవేగంతో పరుగులు చేయించాలని, అందుకు అందరం కలిసి పనిచేద్దామని, ఫస్ట్ మనం వాళ్ళ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే విధంగా మనం సర్వీసెస్ సేవలు అందిద్దామని, ప్రధానంగా పవర్, డ్రింకింగ్ వాటర్, రోడ్స్, డ్రైన్స్, ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ ఇదంతా కూడా సర్వీస్ ఏరియా. ఈ సర్వీస్ ఏరియాలో మనం రాజీ పడకుండా వెళ్ళగలిస్తే ప్రజలు ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తారు. అదొకటే గుర్తుపెట్టుకోండి, ప్రజలకు జవాబుదారిగా మనం ఉండాలి అని మీకు తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరకాలం మనం చూశాం ఏ విధమైనటువంటి పథకాలతో ఈ సంవత్సరకాలంలో ఎక్కడ ఇన్ని ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు పథకాలు ప్రవేశపెట్టారు, ఎక్కడ ఒక్క పైసా అవినీతి జరిగిందని చెప్పి ఎవరైనా చెప్పగలరా? బహిరంగంగా చెప్తున్నాం.